హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నవేష్ షీలాగ్స్. నేను ఇప్పుడైతే చూడండి, ఈ పెసలతో అయితే కర్రీ చేస్తూ ఉన్నాను. వీటిని అయితే ఫస్ట్ వాష్ చేసి ఒక 3 to 4 విజిల్స్ అయితే పెట్టాలండి. వీటిని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను, సరిపోతుంది. నేను డైరెక్ట్గానే చేస్తూ ఉన్నాను, ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టి ఇప్పుడైతే ఆయిల్ వేస్తూ ఉన్నాను చూడండి. ఈ రెసిపీ అయితే రైస్లోకి కావచ్చు, చపాతీల్లోకి కావచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర అయితే వేస్తాము ఫస్ట్. ఇది వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పచ్చండి. తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తూ ఉన్నాను చూడండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, తర్వాత పసుపు. చాలా సింపుల్ రెసిపీ అండి. చూడండి, అల్లం అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డలు అయితే ఇగినా అవి కూడా బాగా ఫ్రై కావాలన్నమాట. నెక్స్ట్ అయితే టమాటాలు వేయాల. చూసారు కదా, ఇవన్నీ బాగా మగ్గుతూ ఉన్నప్పుడు, అంటే ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కారం పొడి, తర్వాత ఉప్పు వేస్తాను. ఇదంతా కూడా ఆయిల్లోనే ఫ్రై కావాలండి. తర్వాత ఇప్పుడైతే పెసలు వేసి కొత్తిమీర వేయడమే అనమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, రెడీ అయిపోయింది పెసలు కర్రీ అయితే కిన. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.